క్రీస్తునాదనియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభందనాలు తెలియజేస్తున్నాను. రాంబాయమ్మ గారు ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ. ఆమె ఎన్నో పనులన్నీ తనపై వేసుకుని రెస్ట్ లేకుండా ఎప్పుడు పనిచేస్తుండేవారు. అలా పనిచేస్తున్నటువంటి తరుణంలో తీరిక సమయంలో కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఆమెకు దొరికేది కాదు. అందువలన విసుగుపోతుండేవారు, టెన్షన్ పడుతుండేవారు. ఒక్కొక్కసారి కుటుంబీకులతో అంటుండేది వేధవ ప్రాణం అని. అసలు జీవితానికి విశ్రాంతి లేకుండా పోతుంది, ఎదిగిన కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, ఒక్కరు కూడా హెల్ప్ చేయరు అని చెప్పి ఒకరోజు ఈ విధంగా సనుక్కుంటుంటే వారి భర్త సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, అన్నీ మీదేసుకోకి ఒకంత స్థిమితంగా ఉండు, వాటంతటా అవే వెళ్తాయి, నువ్వు అవన్నీ నెత్తి మీద వేసుకుని టెన్షన్ పడిపోవడం ఎందుకు, విశ్రాంతిగా ఉండని సముదాయిస్తుండేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో అనేక పనుల గురించి మనిషి లేచిన దగ్గర నుంచి నిద్రపోయేటంత వరకు కూడా చాలా బిజీగా గడుపుతుంటున్నారు. ఎక్కడైనా చిన్న ఛాన్స్ దొరుకుద్దా, విశ్రాంతి తీసుకుందామని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ కంప్లీట్ రెస్ట్ అన్నటువంటిది, కంప్లీట్ ఒకలాంటి హ్యాపీనెస్ ఆనందం అన్నటువంటిది ఈ లోకంలో ఎక్కడ వెతికినా కూడా దొరకదు. దొరికినా అది పర్మనెంట్ కాదు, టెంపరరీ విశ్రాంతి, టెంపరరీగా కొద్ది కాలం మాత్రమే నిలిచేటటువంటిది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శుభవార్తలో ప్రభు తెలియచేస్తున్నారు, తాను ఒక గొప్ప ఆహ్వానాన్ని ఇస్తూ తెలియచేస్తున్నారు ఈ లోకానికి. అందులోనూ ముఖ్యంగా అలసిపోయినటువంటి వారందరికీ విశ్రాంతి దొరికేటటువంటి చోటేంటి, దాన్ని ఎలా పొందాలి అన్నటువంటివన్నీ ఈరోజు వాక్యంలో తెలియచేస్తున్నారు. మత్తయి శుభవార్త 11:28-30 భారమచ్చి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండు, మీకు విశ్రాంతి నొసగదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకునుడు, అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలయనా, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ప్రి సహోదరి సహోదరులారా, 2022 క్రితము క్రీస్తు ఇచ్చినటువంటి ఇన్విటేషన్, ఆహ్వానము ఇది లోకాంత్యం వరకు చెల్లుబాటు అవుతూనే ఉంటున్నది. క్రీస్తులో మాత్రమే సంపూర్ణ విశ్రాంతి ఉన్నది. సమస్త ప్రజలకు ఇస్తున్నటువంటి ఆహ్వానం ఏ ఒక్క తనను విశ్వసించే వారికో క్రైస్తవులకో కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి దేశస్థులకి, ప్రతి ఒక్క ప్రజలకు దేవుడిస్తున్నారు. ఏమిటనంటే అలసి సొలసిపోతున్నటువంటి వారు, వారందరికీ విశ్రాంతి క్రీస్తులోనే దొరుకుతున్నది. అయితే ఆ క్రీస్తులో దొరికే ఆనందము, శాశ్వత ఆనందము, విశ్రాంతిని పొందాలంటే ఆయన నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండు విషయాలు. ఆయన సాధుశీలత్వాన్ని నేర్చుకోవాలి, ఆయన యొక్క వినమ్ర హృదయాన్ని మనము నేర్చుకోవాలి, ఆయన నుండి మనం నేర్చుకోవాలి. అవి నేర్చుకున్నప్పుడే మనం విశ్రాంతిని పొందుతాము. ప్రియ సహోదరుడు సహోదరి, ఎన్నో పనుల నిమిత్తము అలసి సొలసిపోతున్నావు కదా, మరి విశ్రాంతి కొరకు క్రీస్తు దగ్గరికి వస్తున్నావా, క్రీస్తులు ఉంటున్నావా? ప్రతి ఆదివారము నీవు పూజవల్లి చూస్తున్నప్పుడు వచ్చే ఆనందము మహా ఉన్నతమైనటువంటి ఆనందము, దాన్ని సొంతం చేసుకుంటున్నావా? ఆలోచించు, ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, నీ ప్రేమకు స్తోత్రాలు ప్రభు. మాకు కావలసినటువంటి శాంతి విశ్రాంతి నీ అందే ఉన్నది దేవదానిని మేము పొందడానికి మీ నుండి మేము ఆ సాధుశీలత్వాన్ని, వినమ్ర హృదయాన్ని అలవాటు చేసుకునేటటువంటి కృపను మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన మనోదరిని క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము, ఆమెన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.